ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం హిందుస్థాన్ యూనివర్సిటీ గురించి చూద్దాం ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అని మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ హిందుస్థాన్ యూనివర్సిటీ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో హిందుస్థాన్ కాలేజ్ కింద స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ కాలేజ్ని అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ యూజీసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యూనివర్సిటీగా డిక్లేర్ చేశారు ఈ యూనివర్సిటీ మనకి చెన్నైలో ఉంది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పాడూరు అనే విలేజ్లో మనకి యూనివర్సిటీ ఉంది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఈ యూనివర్సిటీ ఉంది ఈ క్యాంపస్ మొత్తం వన్ ఫిఫ్టీ యాకర్స్లో ఉంటుంది ఇక్కడ మనకి యూజీపీజీ కోర్సెస్తో పాటు చాలా కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకి ఇక్కడ బీటెక్ ఎంటెక్ బీఎస్సి బీబీఏ ఎంబీఏ ఎంసీఏ ఎల్ఎల్బి ఫార్మసీ కోర్సులు ఇంకా చాలా కోర్సులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అవైలబుల్ యూజీ కోర్సెస్ విషయానికి వస్తే బీటెక్ ఇంజనీరింగ్ మనకి బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బీటెక్ ఏవియోనిక్స్ ఈ మూడు వచ్చేసి మనకి ఎక్కడ యూనివర్సిటీలో ప్రీమియం గ్రూప్స్ కొంచెం ఫీజు కూడా ఈ గ్రూప్స్కి అయితే ఎక్కువ ఉంటుంది మనకి హిందుస్థాన్ యూనివర్సిటీ వచ్చేసి ఈ త్రీ గ్రూప్స్కి అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండ్ నెక్స్ట్ మిగతా వాటికి వస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్ ఆటో 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 ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే కెమికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ ఇంకా సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్ నేచురల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్స్ ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిస్ట్రిబ్యూటెడ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్ పవర్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇంకా ఈఐ ఈ విషయానికి వస్తే అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రియల్ టైమ్ అంబైడర్ సిస్టమ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రోబోటిక్స్ అండ్ కంట్రోల్ ఇంకా ఐటీ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ మొబైల్ కంప్యూటర్ ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ డిజైన్ అయితే మనకి ఇక్కడ లో ఉన్న బీటెక్ యూజీ కోర్సెస్ ఫ్రెండ్స్ ఇంకా అడ్మిషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ టూ టైప్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉన్నది ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్ మన ఐపీఈ స్కోర్ బట్టి మనకి ఇక్కడ అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి ఇక్కడ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ స్కాలర్షిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలియదు సో మనం డైరెక్ట్గా యూనివర్సిటీని కాంటాక్ట్ అయ్యి మన స్కాలర్షిప్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకవేళ ఐపీఈలో కనుక మంచి స్కోర్ లేకపోతే హిట్స్ ట్రిపుల్ ఎగ్జామ్ రాసి మనం అయితే మంచి స్కోర్ గెయిన్ చేసినట్లయితే మనకి మంచి స్కాలర్షిప్స్ అయితే వస్తాయి సో హిట్ ట్రిప్లీ వచ్చేసి మనకి హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు సో ఆ ఎగ్జామ్ ద్వారా కూడా మనకి ఇక్కడ అడ్మిషన్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి టూ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫీ అయితే ఉంటుంది సో మనకి ఈ రెండు గ్రూప్స్ అయితే ఈ యూనివర్సిటీలో చాలా ఫేమస్ సో వీటి కొంచెం ఫీజ్ అయితే ఎక్కువ ఇంకా ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ మోటార్ స్పోర్ట్స్కి వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ టు మెకానికల్ ఈసీఎం ఎలక్ట్రానిక్స్కి వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ బీఆర్కి టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ టు సీఏసీఐటీ సైబర్ సెక్యూరిటీ సివిల్ ఇంజనీరింగ్ ఈఈ అండ్ ఈఐ వచ్చేసి మనకి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ పర్ ఇయర్ అయితే ఉంటుంది సో మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫీ వచ్చేసి బుక్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే అండ్ ఇంకా హాస్టల్ ఫీ విషయానికి వస్తే మనకి నైంటీ సెవెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు మనకి డిఫరెంట్ వేరియంట్స్లో మనకి రూమ్ అయితే అవైలబుల్ ఉంది సో వన్ ల్యాక్ అయితే మన యావరేజ్గా అవుతుంది అండ్ ఇనిషియల్గా క్యాష్ అండ్ డిపాజిట్ అయితే ఉంటుంది సో అది ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి రీఫండ్ చేస్తారు సో మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ వరకు హాస్టల్ ఫీజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు హైయెస్ట్ సిటీసీ ఆఫర్డ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్యాణం యావరేజ్ సిటీసీ సిక్స్ ల్యాక్స్ పర్యాణం అండ్ లోయెస్ట్ సిటీసీ వచ్చేసి మనకి త్రీ పాయింట్ టూ ల్యాక్స్ పర్యాణం అయితే ఇక్కడ అయితే రికార్డ్ అయ్యింది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీమియం కంపెనీస్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ సిటీఎస్ సో ఇలాంటి చాలా కంపెనీస్ అయితే ఈ కాలేజీని విజిట్ అయ్యాయి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందను కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి